పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే తొక్కి పెట్టి నార తీస్తా అంటున్నాడు ప్రశ్నించే పార్టీ అని చెప్పుకునే నువ్వు తప్పులు జరుగుతుంటే ప్రశ్నించకపోగా ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీ అయిన మమ్మల్ని తొక్కి నార తీస్తాను అంటున్నావే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఈ పవన్ కళ్యాణ్ని ఈ చంద్రబాబు నాయని ఈ కూటమి ప్రభుత్వాన్ని తొక్కి నార తీసే రోజులు దగ్గరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకా 2.5-3 సంవత్సరాల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఇంతవరకు మనం పని చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు పని చేయబోయేది మరో ఎత్తు మరింత వేగంతో మరింత పోరాట పటంతో మనమందరం కూడా పని చేయాలి ఒక టీం వర్క్ గా ఉండాలి ఈ ఉమ్మడి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో వీళ్ళు చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ ప్రజలకు అండగా నిలబడి మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి మళ్ళీ మన వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలుగా చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే రాజు మంచోడైతే రాజు మనసున్నోడైతే ఆ రాష్ట్రం సంతోషంగా ఉంటుంది సుభిక్షంగా ఉంటుంది ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు అన్ని ప్రాంతాల వారు సుఖంగా సంతోషంగా గౌరవంగా ఉండేవారు ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులం మతం పార్టీ చూడకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమం అభివృద్ధితో పాటు గౌరవాన్ని రక్షణని కూడా కల్పించిన నాయకుడు కాబట్టి అలాంటి జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని కూడా మీ అందరినీ కోరుకుంటూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వచ్చి కరుణాకర్ రెడ్డన్నకి మేము అండగా ఉన్నాం మీరు చేసే ప్రతి పోరాటానికి మీతో నడుస్తాం జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తామని చెప్పినందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసిన చెవిరెడ్డి గారికి మోహిత్ గారికి అలాగే తిరుపతి అంటే కరుణాకర్ రెడ్డి గారు ఆ తర్వాత ఆయన కొడుకు మోహిత్ మన అభినయ రెడ్డి గారు సో నిజంగా చాలా బాధాకరం ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాక కూడా మా లాంటి వాళ్ళందరం ఓడిపోయామంటే కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన అబద్ధాలు తప్పుడు ప్రచారాలు ఈవీఎం మేనేజ్మెంట్ మాత్రమే అన్న విషయం తెలుసుకొని భవిష్యత్తులో అది పునరావృతం కాకుండా మనమంతా జాగ్రత్తగా ముందుకు నడవాలని కూడా కోరుకుంటూ ప్రజల పార్టీ ఎప్పుడు ప్రజా పక్షాన ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే ఈ పార్టీని జగనన్న స్థాపించాడు తన తండ్రి ఆశయాల్ని ముందుకు నడిపించడానికే ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశాడు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి వారికి అండగా నిలబడ్డారు మళ్ళీ ఈ రోజు మన ప్రతిపక్షంలో ఈ రాక్షస ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న కష్టాలకి మనం అండగా నిలబడాలి ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని కూడా కోరుకుంటూ ప్రజా పక్షాన మన జిల్లా తరఫున కరుణాకర్ రెడ్డి అన్న గళం విప్పాలి ఆ గళంతో మా గళాలు ఏకమై కూటమి ప్రభుత్వం గుండెల్లో కుంపటి వెలిగించాలని కూడా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తగ్గేదే లేదన్నట్టు ఈరోజు ఈ మీటింగ్కి వచ్చి సంఘీభావం తెలియజేశారో ఈ రోజు నుంచి రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్ కరుణాకర్ నాయకత్వం కరుణాకర్ నాయకత్వం జై జగన్